ఇట్లాంటి సభలు జరిగాయి. టీవీలలో చూసే ఓట్లేస్తారు, పార్టీ పాలసీ మీదనే ఓటేస్తారు. అటువంటి పరిణతి, అటువంటి రోజు మన దగ్గర కూడా రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. మీ అందరినీ నేను ఒక మాట ప్రార్థిస్తూ ఉన్నాను. నేను చెప్పే నాలుగు మాటలు శ్రద్ధగా విని, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, దయచేసి మీ గ్రామాలలో చర్చ పెట్టమని నేను కోరుతా ఉన్నాను. చర్చ పెట్టి నిజమేందో, రాయేదో, రత్నమేదో తేల్చాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఏమవుతుంది? ఎలక్షన్ వస్తే పార్టీకి ఒక మనిషి నిలబడతారు, ఇక్కడ కూడా నిలబడ్డారు. 30 తారీఖు నాడు ఓట్లు పడితే 3 తారీఖు నాడు లెక్క పెడతారు, ఆడికి దుకాణం ఒడిసిపోతుంది అని మీరు అనుకుంటారు. కానీ అక్కడికి ఒడిసిపోదు దుకాణం, అక్కడ మొదలవుతుంది. ఎందుకంటే ఇక్కడ గెలిచే అభ్యర్థిదే రాష్ట్రానికి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం మంచిదైతే 5 ఏళ్ళు బ్రహ్మాండంగా నడుస్తుంది. అదే చెడ్డదనుకో, మన తలరాత మనమే కిందిమి చేసుకున్నట్టు అవుతుంది. మన ఓటే మనని కాటేస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకుండే ఒకే ఒక ఆయుధం, మీ దగ్గరుండే చాలా పవర్ఫుల్ ఆయుధం మీ సొంత ఓటు. ఆ ఓటు మీ తలరాతను మారుస్తుంది. కాబట్టి ఆశామాసిగా అడ్డగోలుగా వేయద్దు. మంచిగా ఆలోచించి నిదానంగా కూర్చొని 10 మందితో చర్చ జరిపి నిజానిజాలు చూసి ఓటేస్తే మనకు లాభం జరుగుతుంది. బీఆర్ఎస్ తరఫున ఇక్కడ బాలకృష్ణ గారు నిల్చున్నారు. కాంగ్రెస్కి ఎవరో ఒక ఆయన ఉంటాడు, బీజేపీకి ఒక ఆయన ఉంటాడు, ఇండిపెండెంట్ కూడా ఎవడో ఇద్దరు ఉంటే ఉండవచ్చు. తప్పకుండా మీరు అభ్యర్థుల గురించి ఆలోచించాల్సిందే. ఈ అభ్యర్థి గుణమేంది, ఘనమేంది, మంచి ఏంది, చెడ్డేంది, అవకాశం ఇంత కష్టపడతాడా, ఆగం పట్టిస్తాడా, ప్రజల కోసం పాటు పాడతాడా లేదా చూడాల్సిందే. కానీ అంతకన్నా ముఖ్యం ఈ అభ్యర్థుల వెనకాల వాళ్ళ పార్టీలని, ఆ పార్టీల చరిత్ర చూడాలి, ఆ పార్టీల నడవడిక చూడాలి, ఆ పార్టీ యొక్క దృక్పథం ఏంది, నిరుపేద ప్రజల గురించి ఏమాలోచిస్తారు, రైతుల గురించి ఏమాలోచిస్తారు, మొత్తం రాష్ట్రం గురించి ఏమాలోచిస్తారు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ పాలసీయే వచ్చే 5 ఏళ్ళు నడుస్తుంది. కాబట్టి ఈ పార్టీల చరిత్ర కూడా మీరు తప్పకుండా ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ మీ కళ్ళ ముందటినే పుట్టింది. పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు పరిపాలించింది, 50 ఏళ్ళుండే ఇక్కడ పార్టీ ఏం చేసింది మీ అందరికి తెలుసు. ఇప్పుడే బాలకృష్ణ గారు తన మాటలలో చెప్పిండు, పత్రికాయ వలిగినట్టు మా వాళ్ళ గుండెలు వలిగి చచ్చిపోయింది ఇక్కడ ఇళ్ళని తక్కుంటా ఆ మండలాలలో. అది కాంగ్రెస్ పరిపాలన. పత్రికాయలు వలిగినట్టు రైతుల గుండెలు వలిగి ఆత్మహత్యలు చేసుకున్నది అప్పలపాలైంది కాంగ్రెస్ రాజ్యంలో. ఇంకేం చెప్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు? ఇందిరమ్మ రాజ్యం చెప్తాం. ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగింది మనకు తెలియదా? ఇందిరమ్మ రాజ్యం పొడుగుత ఏమేమి జరిగింది? అన్నమే లేకుండే తిన్నోడు తిన్నాడు, తిననోడు తినకుండానే ఉండే. ఎందుకంటే ఎన్టీ రామారావు ఎందుకు పార్టీ పెట్టవలసి వచ్చింది? ఇందిరమ్మ రాజ్యం బాగుంటే 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇవన్నీ ఆలోచన చేయాలి మీరు. ఎన్టీ రామారావు వచ్చి 2 రూపాయల కిలో బియ్యం పెట్టినాక కదా కొద్దిగా పేదల కడుపు నిండింది. అప్పటిదాకా సగం తిని సగం పండుకునే వాళ్ళు కూడా చాలామంది ఉండ్రి. నిజం కదా నేను చెప్పేది? ఇందిరమ్మ రాజ్యంలో చాలా చక్కదనం ఉంటే మరి మన మనోళ్ళంతా బొంబాయి భీమండి ఎందుకు బతకపోయినరు? ఎందుకు వేరే దగ్గరికి వలస పోవాల్సి వచ్చింది? హైదరాబాద్కో బొంబాయికో పోయి కూలినాలు చేసుకునే గతి ఎందుకు పట్టింది? ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ అందరిని పట్టుకపోయి జైలు లేసుడు, ప్రభుత్వాలు ఊరగొట్టుడు, గదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఉన్నోడు ఉండే ఉండే, లేనోళ్ళు లేకనే ఉండే ఇందిరమ్మ రాజ్యంలో. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తెత్తమని మాట్లాడతారు ఎవరం గోల్ చేయడానికి? అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టింది ఎవడు? ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. ఆనాడు తెలంగాణ ప్రజలు వద్దు మొర్రో, మీ దండం పెడితే మమ్మల్ని కలపకుండాంటే జబర్దస్తిగా తీసుకుపోయి కలిపేసింది. 58 ఏళ్ళు కొట్టాలని మనం 58 సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు మళ్ళీ బయట పట్టడానికి. ఆ 58 ఏళ్ళలో ఎంత గోస పోసుకున్నారు? ఇల్లెంత కుంటలో నా క్లాస్మేట్లు, నా దోస్తులు, సిద్దిపేటలో చదివిన వాళ్ళు చాలామంది ఉండ్రి. నేను ఎన్నోసార్లు ఆ ఇల్లెంత కుంటకు పెళ్ళిళ్ళకు కూడా వచ్చిన
ఎటు చూసినా దుబ్బలే ఉండే, ఏమి లేకుండే, మన్ను కూడా లేకుండే, బతికే లేకుండే. పండితే వానకాలం దేవుందయా, ఒక వానకాలం పంట లేకపోతే లేదు. ఆ గతి అయిన ఉండే. చివరికి గడ్డి లేక పశువులు కూడా అమ్ముకునే పరిస్థితులు వచ్చినాయి. పశువుల గడ్డి కూడా దొరకనంత ఘోరమైన పరిస్థితి. తెలంగాణను మోసం చేసింది కాక 69 ఉద్యమం వస్తే 400 మందిని పిట్టలం కాల్చినట్టు కాల్చాపారు. అప్పుడు కాలే సక్సెస్ కాలే మూమెంట్. మళ్ళీ మనం స్టార్ట్ చేసినాం. జర గిలగిలా పబ్లిక్ రాగానే మళ్ళా మొదలుపెట్టిన మేము పొత్తుగలుతాం, తెలంగాణ ఇస్తామని 2004 పొత్తు పెట్టుకున్నాం. మంచిదని మనం కూడా కలిసినాం నమ్మి. 2004 వాళ్ళకి ఇక్కడ అధికారం వచ్చింది, అక్కడ కూడా అధికారం వచ్చింది. మరి 2005 2006 తెలంగాణ ఇయ్యాలి కదా, ఇయ్యలే. మళ్ళీ దోకా చేయడం మొదలుపెట్టింది. ఆ సందర్భంలోనే మన రసమై బాలకృష్ణ లాంటి అనేక మంది కార్యకర్తలు తెలంగాణ ధూమ్ధాం పెట్టి ఊరూరికి మొత్తం తెలంగాణ అంతా పక్షులు తిరిగినట్టు తిరిగి వీళ్ళు ప్రచారం చేసి కొట్లాడింది. అనేక మంది పిల్లలు చచ్చిపోయింది. 33 పార్టీల మద్దతు మనం కూడగట్టి మొండిగా నిలదొక్క ఉన్నాం. మనం బీఆర్ఎస్ పార్టీని చీల్చే కుట్ర చేసిన ఉద్యమాన్ని మళ్ళా ఆగం పట్టించే కుట్ర చేసిన, కానీ మనం మొండిగా ఉండి కొట్లాడినాం కాబట్టి 33 పార్టీల మద్దతు వచ్చింది కాబట్టి ఇక తప్పదురా అని దిగేచ్చింది. అప్పటిదాకా ఇయ్యలే. ప్రకటన చేసిన ఎప్పుడు ఇక కేసీఆర్ శవయాత్రనా తెలంగాణ జైత్ర యాత్రన, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని చెప్పి నేను ఆమరణ దీక్షకు దిగితే అప్పుడు ప్రకటన చేశారు. పోనీ అప్పుడన్నీ ఇచ్చిర్రా జల్దీ. మళ్ళీ ఏడాది అర్థం, మళ్ళీ సకల జనుల సమ్మె దేశమంతా రోడ్ల మీద పడి మళ్ళీ దుమ్దాములు పెట్టి మళ్ళీ వీళ్ళంతా ఆడి పాడి చైతన్యం చేసి మొండిగా ఉన్నాం కాబట్టి చివరికి తప్పని పరిస్థితులు దిగేచ్చాను. ఇదంతా వాళ్ళ చరిత్ర. దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు బీఆర్ఎస్ చరిత్ర. 14-15 ఉద్యమం కొట్లాడినాం పేగులు దిగేదాకా, సావ తయారైనాం. అటుకులు బుక్కుంటా గలో గంజో తాక్కుంటా అందరం కూడా, మీరు కూడా చాలామంది ఉద్యమాలు ఉన్నోళ్ళే, కొట్లాడినాం. సరే తర్వాత ప్రజలు అధికారం ఇచ్చాను 15 ఆ రోజు ఏమి లేదు, కొత్త కొండలు ఈగేది వచ్చినట్టు. నీళ్లు లేవు, మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, ఒదుకు చేనేత బిడ్డలు చచ్చిపోవుడు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నాడు, అరిగోసం ఉండే తెలంగాణ వచ్చినాడు 2014. ఎట్లా దీన్ని ఎట్లా ముందల పడగొట్టాలి? ఇదే కరీంనగర్ జిల్లా బిడ్డ డాక్టర్ జిఆర్ రెడ్డి గారు అనేది హుజూరాబాద్ ప్రాంతం. ఆయనను పిలిపించుకున్నాం. ఆయన బీహార్లో ఉంటే ఆయన పెద్ద ఆర్థిక శాఖ నిపుణుడు. ఆయనను అటువంటి వాళ్ళు చాలామంది పిలిపించుకొని ఒక 2-3 తలకాయ అంతా వలగొట్టుకొని ఏ మార్గం పట్టాలి ఎటు పట్టాలి అని చెప్పి దారి వెతుక్కున్నాం. దారి బాగా సక్సెస్ అయింది దేవుని దయవల్ల. మొట్టమొదటి పేదల సంక్షేమం. తెలంగాణ వచ్చినాడు మనం చెట్టుకోడు గుట్టకోడు అయిపోయిన ఉంటుంది. ఆగమాగం ఉండే మన బతుకు. నిరుపేదలు చాలా బాధలలో ఉండ్రి. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే పెన్షన్ 200 రూపాయలు ఉండే. అది ఎవరికి ముక్కులకు కాదు, నా మూతిలకు కాదు. ఆ 200 రూపాయలు 2014 ఎన్నికల ప్రణాళిక ఎలక్షన్ మేనిఫెస్టో రాస్తున్నాం. అప్పుడు వినోద్ కుమార్ కూడా ఉండే, ఈ మాజీ ఎంపీ కడియంసీ గారు ఉండే. ఇప్పుడు నేను ఆడికే పోతున్నా ఇక్కడికి. వీళ్ళంతా కూర్చుంటే రాస్తున్నారు. ఒక ఇద్దరు ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉండ్రి. నేను అడిగిన, అసలు ప్రభుత్వం పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి, ఏ కారణం చేత పెన్షన్ ఇస్తుంది, వాటికనే తమాషకి ఇస్తామా, చెక్కులు గిలు పెడదానిక, ఎందుకు ఇవ్వాలి పెన్షన్, అసలు దానికి మన అర్థం తాత్పర్యం ఉన్నదా, వాటికనే ఇస్తామా, ఈ 200 ఎందుకు ఇవ్వాలి, కొన్ని రోజులైతే 70 రూపాయలు ఇచ్చాను, కొన్ని రోజులు 40 రూపాయలు ఇచ్చాను, ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళందరూ నీ ఉద్దేశం ఏం సారన్న. నా ఉద్దేశం ఏం లేదు, సమాజంలో కొంతమంది అనుకోకుండా విధివంచితులు అవుతారు, బాధితులు అవుతారు. వాళ్ళని ఎవడు కాపాడాలి, సమాజమే కాపాడాలి కదా. ఒక ఆడ మనిషికి భర్త చచ్చిపోవచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితి ఎట్లుందో ఏమో తెలియదు. ఒక ఆయన పెద్ద మనిషి కావచ్చు, ఆలనా పాలనా ఉండవచ్చు లేకపోవచ్చు. ఇవాళ మనం మంచిగా ఉన్నాం దేవుని దయవల్ల. ఏవో ఎవరికరికా ఏమవుతుంది అనేది, ఒక యాక్సిడెంట్ అయితే కాలు చేయి పోవచ్చు, అంగవైకల్యం రావచ్చు. ఇట్లా అనుకోకుండా కొంతమంది విధివంచితులు అవుతారు,
వాళ్ళను సమాజానికి బాధ్యత వహించే ప్రభుత్వమే వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళని కాపాడాలి సాటి మనుషులు అని చెప్పి దానికోసం ఇయ్యానాయా పెన్షన్ అని చెప్పినాను. అంటే నువ్వేం కోరుతున్నావు సార్ అన్నారు నన్ను వాళ్ళు. నేనేమంటే ఎవరికైతే మనం పెన్షన్ ఇస్తున్నాము వాళ్ళు బిర్యానీ తినకపోయినా మంచిదే కానీ పప్పో పులుసో వాళ్ళది వాళ్ళు రెండు పూటలు తిని వాళ్ళు ఇంట్లో ఉంటాడు చేస్తే సరిపోయా అని చెప్పి ఆ మాజీ ఐఏఎస్ అధికారులు అందరు కలిసి లెక్కలు తీసిన చింతపండుకి ఇంత పప్పుకి ఇంత బియ్యానికి ఇంత ఉప్పుకి ఇంత అని లెక్క తీసి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్న. నేను నాకు ఈ పేదోళ్ళ కానీ కొసరా నవ్వే 1000 పెట్టుకుని అని చెప్పిన. అందుకే మనం 1000 రూపాయల పెన్షన్తో స్టార్ట్ అయినాం. సంపద పెరిగింది పెంచుకున్నాం, దాన్ని 2000 రూపాయలు చేసుకున్నాం. ఇవాళ నేను ప్రకటించిన మొన్న హైదరాబాద్లో వచ్చే సంవత్సరం తర్వాత పెన్షన్ 5000 రూపాయలు తీసుకొని పోతాం గ్యారంటీగా. మీరు సపోర్ట్ కొట్టినట్టు కాదు, 5000 రూపాయలకు ఎప్పుడు తీసుకుపోతాం? ఇక్కడ రసమయ బాలకృష్ణ గెలిస్తే 5000 రూపాయలు తీసుకొని పోతాం, అంతే కదా. అట్లనే అనేక కార్యక్రమాలు మీ కన్న ముందనే జరుగుతున్నాయి, నేను కొత్తగా చెప్పే అవసరం లేదు. కన్నా ధర్మం 4 ముచ్చట్లు మీకు చెప్పాలి. కంటి వెలుగు అని ఒక ప్రోగ్రాం వస్తుంది అని మన జన్మలు అనుకున్నామా? ఎవడన్నా ముఖ్యమంత్రి పట్టించుకున్నారా? మీ ఊర్లకే వైద్యులను పంపించి 3 కోట్ల మంది కన్ను పరీక్షలు చేయించి 80 లక్షల మందికి ఫ్రీగా అద్దాలు ఇచ్చినాం, ఆపరేషన్ అవసరం లేకు దవాఖానకు తోలిచ్చినాం. ఇవన్నీ మీకు అన్న ముందు జరిగినాయి. ప్రసూతికి పోతే మనం ప్రైవేట్ డాక్టర్లు అడ్డమైన దోపిడీ చేసేది, అడ్డమైన ఆపరేషన్లు చేసేది, అవసరం లేని ఆపరేషన్ల వల్ల కక్కుర్తుంది. ఇవాళ బాగా చెప్తా అమ్మఒడి వాహనాలు ఆ గర్భిణీ స్త్రీలను తీసుకుపోయి అమ్మఒడి వాహనంలో ఫ్రీగా తీసుకుపోయి మంచిగా ప్రసవం చేయించి వాళ్ళు అన్ని పరీక్షలు చేసి కేసీఆర్ కిట్టు 13000 రూపాయలు ఆడపిల్ల కొడితే చేతిలో పెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ తీస్తున్నాయి. ఇవి అనుకున్నామా, ఇనుకున్నామా ఇందిరమ్మ రాజ్యంలో ఇనుకున్నామా? రోడ్లు కూడా చక్కగా లేకపోతే మంచాల మీద ఎత్తకపోయినాం ఆడవాళ్ళని మనం. ఆ రోజులు కూడా మనమే చూసినాం. అవి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ రాజ్యం అంటే గది. అట్లనే అనేక కార్యక్రమాలు మీ కళ్ళ ముందు జరిగినాయి. మనం ఎవ్వరిని వదిలిపెట్టలే, ప్రతి వాళ్ళకు సాయం చేస్తాం. ఈ ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కదా, ఆ పొగకు వాళ్ళ లంగ్స్ వాళ్ళ శ్వాసకోశాలు కొద్దిగా ఇబ్బంది పడతాయి. పొదాగా 24 గంటలు పొగలు ఉంటారు కాబట్టి ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు. ఒక్క తెలంగాణలోనే 30% వాళ్ళ శాలరీలు వాళ్ళకి అలవెన్స్ ఇస్తూ ఉన్నాం, ఎక్కడ ఇయ్యరు. ఈ హోంగార్డులు ఉన్నారు భారతదేశంలో, హోంగార్డులకు హయ్యెస్ట్ జీతం ఇచ్చే రాష్ట్రం ఓన్లీ తెలంగాణనే, ఎవరు ఎక్కడ కూడా ఇయ్యరు. ఈ ఆటోరిక్షా పోరగాళ్ళు ఉన్నారు, మీరు ఆటోరిక్షా వాళ్ళనే ఏంది, ఆటోరిక్షా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను శుభవార్త చెప్తా ఉన్నా. ఏం శుభవార్త అంటే వాళ్ళకు పాపం వచ్చే ఆదాయం చాలా తక్కువ. ఆ నరేంద్ర మోడీ అడ్డమైన డీజిల్ ధర పెంచి విపరీతంగా పెరిగేటట్టు చేసింది. ఇండియా మొత్తంలో కూడా ఆటోరిక్షా వాళ్ళ దగ్గర ముక్కు విండి పన్ను వసూలు చేస్తారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే నేను పన్ను రద్దు చేసిన, 1 రూపాయి పన్ను కూడా లేదు ఆటోరిక్షా వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళకి ఏమున్నది, ఇంకో బాధ ఉన్నది. ఏం బాధ ఉందంటే సంవత్సరానికి ఒకసారి ఫిట్నెస్ చేసుకోవాలి. ఫిట్నెస్ ఆ ఫిట్నెస్కు పోతే ఫిట్నెస్కు ఒక 700 రూపాయలు ఛార్జ్ చేస్తారు, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తేందుకు ఒక 500 రూపాయలు ఛార్జ్ చేస్తారు, మొత్తం 1200 రూపాయలు అవుతూ ఉంది.